Hi, hello friends. In this video, we will stitch easy blouse ni ela stitch cheskovali alage tondaraga blouse ni ela stitch cheskovali ivalti video lo telusukundam. Manaki blouse ye chest size ani teliyakapoyina parvaledandi correct ga manam vaallu ichina blouse prakarame ela stitching cheskovalo chuddam. Ide blouse ne manam cutting video aithe already chesnanu. Video link description lo istanu. Meeru chudaledante chudochu. Dantlo kuda kolatalato pani lekunda manam blouse ni use chesi fast ga manam blouse cutting aithe cheskunnamo. Ivalti video lo vachesi deeni stitching aithe chuddam. Mana channel ganaka first time chuste please subscribe cheskondi, pakkana unna bell icon ni click cheyandi. Video ganaka nachithe please oka like cheyandi. Ikka late cheyakunnattu ee stitching process ముందుగా హ్యాండ్స్ అయితే తీసుకుని హ్యాండ్స్ కి రైట్ సైడ్ ఏది అని ఒక మార్క్ ఈ విధంగా పెట్టుకోవాలి చూడండి ఇలా మార్క్ పెట్టిన తర్వాత ఈ విధంగా మనకి ఇక్కడ జాయింటింగ్ అయితే పడ్డాయి ఆల్్రెడీ కటింగ్ లో చూసినట్లయితే మీకు తెలుస్తుంది ఇలా జాయింటింగ్ ప్లేస్ ని మనం చూడండి హ్యాండ్స్ యొక్క రాంగ్ సైడ్ కింద వైపు ఆ జాయింటింగ్ క్లాత్ ని పెట్టి ఒక జస్ట్ ఒక 1/2 ఇంచెస్ కచ్ తో నేను ఇక్కడ ఒక స్టిచ్ అయితే వేసుకుంటున్నాను ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ 1/2 ఇంచెస్ కచ్ ఉంటే సరిపోతుందండి వీడియోలో చూసినట్లు ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని మళ్ళీ ఒక 1/2 ఇంచెస్ కచ్ తో స్టిచ్ వేసుకుంటున్నాను అంటే మనకి రాంగ్ సైడ్ రైట్ సైడ్ రెండు కూడా ఇన్విజిబుల్ గా మనకి ఫినిషింగ్ అనేది చక్కగా ఉంటుంది ఇదే విధంగా ఇటువైపు కూడా నేను హ్యాండ్స్ ని జాయింటింగ్ పడే క్లాత్ ని జాయిన్ చేసుకుంటున్నాను మరొక హ్యాండ్స్ కి కూడా జాయింటింగ్ పడుతుంది కదా దాన్ని కూడా ఇదే విధంగా మనం జాయిన్ చేసుకోవాలి స్టిచ్చింగ్ లో బిగినర్స్ గనక అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత 1.5 ఇంచెస్ విడ్త్ ఉన్నటట్టు ఇక్కడ పట్టీ పీస్ రైట్ గా కట్ చేసుకున్నాను హెమ్మింగ్ పట్టీ పీస్ ఇప్పుడు ఈ హ్యాండ్స్ ఒక రైట్ సైడ్ పైన వచ్చేసి పట్టీ పీస్ ని పెట్టి కరెక్ట్ గా 1/2 ఇంచ్ కచ్చు తో నేను ఇక్కడ స్టిచ్ చేస్తున్నాను కటింగ్ లో 1/2 ఇంచ్ వదులుకున్నాం కదా ఇక్కడ మనకి కచ్చుల కోసం పోతుంది ఇలా స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఈ విధంగా టర్న్ చేసుకుని హెమ్మింగ్ పట్టీ మీద వచ్చేసి ఇప్పుడు స్టిచ్ వేసుకుంటున్నాను ఈ స్టిచ్చెస్ వేసేటప్పుడు కొంచెం మీరు పెద్ద కుట్లు పెట్టుకోండి తర్వాత మనం హెమ్మింగ్ చేసుకుంటాం కాబట్టి కొంచెం పెద్ద కుట్లు పెట్టుకొని స్టిచ్ వేస్తే మనకి బ్లౌజ్ ఫాస్ట్ గా అవుతుంది చూడండి ఇలా కరెక్ట్ గా పెట్టుకొని ఇక్కడ కచ్చుని కొంచెం ఇక్కడ ఒక 1/2 ఇంచెస్ ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ పెద్ద కుట్టు పెట్టుకొని మీరు స్టిచ్చింగ్ చేసుకోవాలి హెమ్మింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ స్టిచ్ మనం తీస్తాము చూడండి ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకోవాలి మరొక హ్యాండ్స్ ని కూడా ఇదే విధంగా స్టిచ్చింగ్ వేసుకోవాలి చూడండి ఇప్పుడు రెండు హ్యాండ్స్ కూడా స్టిచ్చింగ్ చేసుకున్నాను హ్యాండ్స్ ని రాంగ్ సైడ్ ఈ విధంగా ఆపోజిట్ లో పెడుతున్నాను ఓకేనా రాంగ్ సైడ్ ఇలా ఆపోజిట్ లో పెట్టుకొని మనం సెంటర్ కి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత కట్టింగ్ లోనే మనం ఫ్రంట్ లోతు తీసుకున్నాం కదా కరెక్ట్ గా ఫ్రంట్ లోతు తీసుకున్న ప్లేస్ కూడా వచ్చింది ఇప్పుడు మనం బ్లౌజ్ ని తీసుకుని చూడండి హ్యాండ్స్ దగ్గర కరెక్ట్ గా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా కరెక్ట్ గా పెట్టుకుంటే మనకి పై వైపు ఒక 1/2 ఇంచ్ కచ్చు ఎక్స్ట్రా గా ఉంది ఇది మనం షోల్డర్ జాయింటింగ్ కోసం పోతుంది అలాగే కింద వైపు కూడా ఇలా చూసుకుని 1/2 ఇంచ్ కచ్చు మాత్రమే ఎక్స్ట్రా ఉండేటట్టు ఇలా ఒక మార్క్ చేసుకుని ఇప్పుడు మనం ఎక్స్ట్రా గా ఏమైనా క్లాత్ ఉంటే ఇక్కడ కట్ చేసుకోవాలి కట్టింగ్ లో కరెక్ట్ గా కట్ చేసుకున్నా కూడా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఒకసారి ఈ విధంగా చెక్ చేసుకోవాలి అప్పుడే మనకి హ్యాండ్స్ లో ఎక్కడ కూడా రింకల్స్ రాకున్నట్టు వస్తుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకుని చూడండి బ్యాక్ పార్ట్ యొక్క రైట్ సైడ్ నా వైపు పెట్టుకున్నాను ఆ రైట్ సైడ్ మీద కరెక్ట్ గా 1.5 ఇంచెస్ పట్టీ పీస్ హెమ్మింగ్ పట్టీ పీస్ ని కట్ చేసుకుని ఇలా కరెక్ట్ గా పెట్టుకుని మనం హ్యాండ్స్ కి ఏ విధంగా అయితే హెమ్మింగ్ పట్టీ పెట్టుకున్నామో సేమ్ ఇక్కడ కూడా అలాగే స్టిచ్చింగ్ చేసుకోవాలి 1/2 ఇంచ్ కచ్చుతో ఇలా స్టిచ్చింగ్ వేసిన తర్వాత మళ్ళీ ఈ విధంగా టర్న్ చేసి కచ్చు మొత్తం హెమ్మింగ్ పట్టీ వైపు వదిలేసి హెమ్మింగ్ పట్టీ మీద స్టిచ్ వేసుకోవాలి ఓకేనా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని మనం ఇప్పుడు రాంగ్ సైడ్ కి టర్న్ చేసుకోవాలి ఇలా రాంగ్ సైడ్ కి టర్న్ చేసుకున్న తర్వాత ఇక్కడ 1/2 ఇంచ్ కచ్చుని ఫోల్డ్ చేసి పెద్ద స్టిచ్ పెట్టుకొని ఇక్కడ స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇక్కడ కూడా మనం హెమ్మింగ్ చేసుకుంటాము తర్వాత స్టిచ్ ని విప్పదీస్తాము మీకు వీడియో ఫాస్ట్ గా చెప్తున్నాను అనుకుంటే మీరు వీడియో చూస్తున్నప్పుడు స్క్రీన్ మీద పైన రైట్ సైడ్ న 3 డాట్స్ అయితే కనిపిస్తాయండి ఆ డాట్స్ ని ప్లస్ చేస్తే అక్కడ మీకు స్పీడ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది అక్కడ మీకు ఎంత స్లోగా కావాలో అంత స్లోగా పెట్టుకొని వీడియోని చూడొచ్చు ఓకేనా ఇప్పుడు మనం హెమ్మింగ్ పట్టి స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ డాట్ పెట్టుకున్నాం కదా ఈ డాట్ ని వచ్చేసి ఇలా మార్క్ చేసుకుని చూడండి బ్లౌజ్ ని సెంటర్ కి ఈ విధంగా ఫోల్డ్ చేసి ఈ డాట్ మనకి ఇటువైపు కూడా పడేటట్టు చూసుకోవాలి బ్యాక్ డాట్ అయితే పెట్టాలి కదా ఇలా మార్క్ చేసుకుని ఈ డాట్ లెంత్ ఎంత వరకు ఉందో చూసుకుని ఇక్కడ కూడా మార్క్ చేసుకుంటున్నాను ఇప్పుడు కరెక్ట్ గా మధ్యలో ఈ విధంగా పట్టుకొని మనం డాట్ ని స్టిచ్ చేసుకోవాలి చూడండి మనం ఈ విధంగా డాట్ ని స్టిచ్ వేసుకోవాలి అలాగే ఇక్కడ మనం డబుల్ స్టిచ్ వేసుకోవాలి ఇంకొక డాట్ అయితే ఉంది కదా దాన్ని కూడా సేమ్ మెథడ్ తో మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి
ఈ మెథడ్తో మనం బ్లౌజ్ స్టిచ్ చేస్తే కనుక మనకి కొలతలతో పని ఉండదండి. కరెక్ట్గా మనం బ్లౌజ్ని డైరెక్ట్గా పెట్టేసి మార్క్ చేసుకుంటాం కనుక బ్లౌజ్ ఎలా అయితే ఉందో అలాగే మార్కింగ్ వచ్చి ఉంటుంది. అలాగే మనం ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్న ప్రకారమే ఇలా స్టిచ్చింగ్ వేసేసుకుంటే పర్ఫెక్ట్గా కొలత బ్లౌజ్ మనకి ఎలా అయితే ఉంటుందో అదే విధంగా వచ్చేస్తుంది. మనకి చిన్న చెస్ట్ సైజా పెద్ద చెస్ట్ సైజా అని ఆలోచించాల్సిన పనే లేదు. చూడండి, ఇక్కడ మనం స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత ఈ కింద వైపు చెక్ చేసుకుంటే మనకి ఈ నెక్ దగ్గర ఒక 1/2 ఇంచెస్ ఎక్స్ట్రాగా వచ్చింది. ఇది మనకి హెమ్మింగ్ పట్టి కోసం పోతుంది. ఆ తర్వాత ఈ సైడ్ స్టిచ్చెస్ దగ్గర చూడండి, కింద నుంచి కరెక్ట్గా పెట్టుకుంటే ఇక్కడ వరకు ఉంది, ఇక్కడ కూడా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది కదా. ఇది మనం హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేసినప్పుడు ఖర్చుల కోసం పోతుంది. అలాగే ఒకసారి హైట్ని కూడా చెక్ చేసుకోండి. కరెక్ట్గా ఈ విధంగా పెట్టేసుకుని షోల్డర్ దగ్గర వరకు ఇలా పెట్టేసుకుని హైట్ని చెక్ చేసుకుంటే ఇక్కడ కూడా మనకి పైన షోల్డర్ ఖర్చుల కోసం క్లాత్ అయితే ఉంది. ఇలా మనం మొత్తాన్ని చెక్ చేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది. దీన్ని కూడా మనం పక్కకు పెట్టి ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ అయితే చూద్దాం. ఫ్రంట్ పార్ట్లో నేను కొలత బ్లౌజ్లో ఎలా అయితే ఉందో అలాగే డాట్ అయితే పెట్టుకున్నాం కదా కటింగ్ వీడియోలో. చూడండి, మనం ఇప్పుడు ఇలా ఆపోజిట్లో పెట్టేసుకున్నాము. ఇలా ఆపోజిట్లో పెట్టుకున్న తర్వాత ఈ డాట్ ఉన్నాయి కదా, ఒక మార్క్ ఇలా వేస్తున్నాను. అంటే ఆపోజిట్ క్లాత్కి డాట్ మార్క్ పడాలి కదా. ఇప్పుడు ఇలా డైరెక్ట్గా చూడండి, ఆపోజిట్లో ఇలా పెట్టేసుకుని మనం ఈ క్లాత్కి కూడా డాట్ మార్క్ పడేటట్టు చూసుకోవాలి. ఓకేనా? ఇక్కడ మనం మార్కింగ్ వేసుకున్నాం కదా, మొత్తం మార్క్ కావాలంటే మీరు వేసుకోవచ్చు. నాకు స్టిచ్చింగ్లో అనుభవం ఉంది కాబట్టి చిన్న చిన్న డాట్ అయితే ఇక్కడ పెట్టి నేను స్టిచ్చింగ్ చేసుకుంటాను. మీరు మొత్తం మార్క్ కూడా వేసుకుని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మెయిన్ డాట్ని అయితే స్టిచ్ చేస్తున్నాను. అంటే మనకి ఇక్కడ మీకు తెలిసింది కదా, కొలతలతో పని లేదు. ఎన్నించుల డాట్ పెడుతున్నాము అనేది పని లేదు. మనకి కొలత బ్లౌజ్లో ఎలా అయితే ఉందో అలా మార్క్ చేసుకున్నాము, స్టిచ్చింగ్ చేసుకుంటున్నాము. అంటే ఇలా చేసుకుంటే మనకి చాలా ఫాస్ట్గా బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది అవుతుందండి. అలాగే హార్మోల్ దగ్గర కూడా డాట్ పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి హుక్స్ పట్టీ దగ్గర కూడా డాట్ పెట్టుకుంటున్నాను. సేమ్ ఇదే విధంగా ఆపోజిట్ ఫ్రంట్ పార్ట్కి కూడా మనం డాట్స్ అయితే పెట్టేసుకోవాలి. చూడండి, మనకి డాట్స్ ఈ విధంగా వచ్చింది కదా, దీనికి కూడా మనం సేమ్ డాట్స్ అయితే పెట్టేసుకోవాలి. అలాగే ఇక్కడ మార్కింగ్ మిస్టేక్గా ఏమైనా వేసుంటారా అని ఒకసారి ఈ విధంగా చెక్ చేసుకుని హార్మోల్ దగ్గర డాట్ పెట్టుకోవాలి. అప్పుడు రెండు హార్మోల్ సైడ్ డాట్స్ వచ్చేసి పర్ఫెక్ట్గా వచ్చుంటాయి. రెండు వైపులా కూడా డాట్స్ అయితే పెట్టుకున్నాం కదా. ఇక్కడ చూడండి, కాజా పట్టి స్టిచ్చింగ్ వేస్తాం కదా, అక్కడ ఒక 1/2 ఇంచెస్ క్లాత్ దగ్గరికి మార్క్ చేసి హుక్స్ పట్టి దగ్గర ఒక 1/2 ఇంచెస్ క్లాత్ని ఫోల్డ్ చేసి ఇలా ఎక్స్ట్రాగా వచ్చిన క్లాత్ని ఇప్పుడే మనం కట్ చేసుకోవాలి. అప్పుడు మనకి హుక్స్ పట్టి కాజా పట్టి ఎక్కువ తక్కువ రాకున్నట్టు రెండు కూడా సమానంగా వస్తాయి. చూడండి, ఇలా చూసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇలా పెట్టుకుంటే మనకి రెండు కూడా సమానంగా ఉన్నాయి. ఇప్పుడు క్రాస్ పట్టీస్ మనం 4 లేయర్స్తో అయితే కటింగ్ వీడియోలో కటింగ్ చేసుకున్నాం కదండి, 4 లేయర్స్. ఇక్కడ చూడండి, మనకి ఒకవైపు 2 లేయర్స్ అయితే వస్తాయన్నమాట. ఇలా మనం తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఈ హుక్స్ పట్టి కాజా పట్టి వైపు ఉంటుంది కదా, ఈ క్లాత్ దగ్గర చూడండి ఇలా ఒక మార్క్ని పెట్టేసుకోవాలి. ఆపోజిట్లో ఈ విధంగా మార్క్ పెట్టుకోవాలి. ఇప్పుడు 2 లేయర్స్ అయితే ఉన్నాయి కదా, దీన్ని ఒకదాని మీద ఒకటి పెట్టుకుని కరెక్ట్గా ఇక్కడ 1/2 ఇంచెస్ ఖర్చు అయితే మనం పెట్టుకున్నాము కటింగ్ చేసుకున్నప్పుడు. ఆ ఖర్చుతో నేను ఇక్కడ స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత చూడండి, ఇలా ఆపోజిట్లో ఉన్నాయి కదా క్లాత్ ఈ విధంగా పెట్టుకుని దీనికి కూడా కరెక్ట్గా 1/2 ఇంచెస్తో స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ క్లాత్ని చూడండి, ఇలా ఒకవైపుకు టర్న్ చేసి కరెక్ట్గా మనం బ్లౌజ్ రాంగ్ సైడ్ ఏదైతే పెట్టాలనుకుంటున్నామో క్లాత్ దాని మీద వచ్చేసి ఇప్పుడు స్టిచ్ చేసుకుంటున్నాను. ఇలా స్టిచ్ చేసుకున్న దాన్ని చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. కరెక్ట్గా ఇటువైపు క్లాత్ని కూడా నీట్గా ఇదా ఇలా ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్లౌజ్ని తీసుకుని చూడండి, కరెక్ట్గా ఇక్కడ హుక్స్ పట్టి వైపు ఉంటుంది కదా, ఇక్కడ హైట్ని చెక్ చేసుకుంటున్నాను. పైవైపు 1/2 ఇంచ్ క్లాత్ మనకి ఎక్స్ట్రాగా ఉంది. అలాగే ఇటువైపు సైడ్ కుట్ల దగ్గర వచ్చేసి చూడండి కరెక్ట్గా ఇలా పెట్టుకోవాలి. ఇక్కడ కూడా మనకి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ ఉంది. ఇలా ఒకదాని మీద ఒకటి క్రాస్ పట్టీని పెట్టుకుని ఇక్కడ మనకి ఏమైనా క్రాస్గా ఏమైనా ఉంటే దాన్ని ముందుగా మనం కట్ చేసుకోవాలి. హుక్స్ పట్టీ దగ్గర చూడండి, పైన హెమ్మింగ్ పట్టీ కోసం 1/2 ఇంచెస్ వదిలి కరెక్ట్గా ఈ విధంగా పెట్టుకుంటే ఇక్కడ వరకు ఉంది మనకి హుక్స్ పట్టీ మాత్రమే హైట్. కింద 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది ఖర్చుల కోసం. అలాగే ఈ ఫ్రంట్ పార్ట్లో కూడా చూడండి, హార్మోల్ దగ్గర నుంచి ఈ క్రాస్ పట్టీ జాయింటింగ్ వరకు ఈ విధంగా పెట్టి చూసుకోవాలి. కరెక్ట్గా హైట్ సరిపోయిందా అని పైన కింద మనకి 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా వచ్చింది. కింద వైపు క్రాస్ పట్టీ స్టిచ్చింగ్ చేసినప్పుడు 1/2 ఇంచ్ ఖర్చుల కోసం పోతుంది. పై వైపుది హ్యాండ్స్ స్టిచ్ చేసినప్పుడు 1/2 ఇంచ్ ఖర్చుల కోసం పోతుంది. ఇప్పుడు ఈ క్రాస్ పట్టీని వీడియోలో చూసినట్లు ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకుని కరెక్ట్గా 1/2 ఇంచెస్ ఖర్చుతో స్టిచ్చింగ్ చేసుకోవాలి. క్రాస్ పట్టీ ఒక రైట్ సైడ్, అలాగే ఫ్రంట్ పార్ట్ ఒక రైట్ సైడ్ వచ్చేసి ఆపోజిట్లో పెట్టుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి కరెక్ట్గా 1/2 ఇంచ్ ఖర్చుతో. అలాగే క్రాస్ పట్టీ నాకు ఇక్కడ చూడండి కొంచెం తగ్గింది కదా, దీనికి జాయింట్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. కటింగ్లో క్లాత్ తక్కువగానే కట్ చేసుకున్నాం కాబట్టి ఈ విధంగా ఉంది. ఇప్పుడు మనం పైనుంచి చూడండి నీట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని సెంటర్కి తీసుకోవాలి. ఇలా సెంటర్కి తీసుకున్న తర్వాత
కరెక్ట్ గా ఇలా పెట్టుకొని కరెక్ట్ గా ఇక్కడ మనం ఆల్రెడీ స్టిచ్చింగ్ వేసుకున్నాం కదా ఆ స్టిచ్ మీద మళ్ళీ స్టిచ్ వేసుకోవాలి అలాగే వీటికి మనం డబుల్ స్టిచ్ వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ లో మనకి లోపల వైపు ఉండే క్లాత్ స్టిచ్చింగ్ మీద పడకుండా చూసుకోవాలి ఆ తర్వాత చూడండి ఇలా చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి క్రాస్ పట్టి మనకి అప్పుడు నీట్ గా టర్న్ అవుతుంది ఇదే విధంగా ఆపోజిట్ ఫ్రంట్ పార్ట్ కి కూడా క్రాస్ పట్టిని స్టిచ్ చేసుకోవాలి చూడండి మనకి ఫినిషింగ్ నీట్ గా వచ్చింది ఫ్రంట్ సైడ్ కూడా మనకి ఇన్విజిబుల్ గా ఉంటుంది అలాగే రాంగ్ సైడ్ కూడా మనకి ఇన్విజిబుల్ గా ఉంటుంది ఇక్కడ ఏమైనా క్లాత్ ఈ విధంగా ఎక్స్ట్రా గా ఉండేదాన్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ రైట్ సైడ్ వచ్చేసి నా వైపు పెట్టుకున్నాను దాని మీద ఉక్స్ పట్టిని అయితే స్టిచ్ చేస్తున్నాను చూడండి కరెక్ట్ గా ఉక్స్ పట్టి క్లాత్ ని ఈ విధంగా పెట్టుకున్నాను ఉక్స్ పట్టి క్లాత్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్ ఉంటే సరిపోతుంది ఇలా కరెక్ట్ గా 1/2 ఇంచెస్ ఖర్చుతో స్టిచ్ చేసుకుంటున్నాను మళ్ళీ క్లాత్ ని ఈ విధంగా టర్న్ చేసి ఉక్స్ పట్టి మీద ఇప్పుడు స్టిచ్ చేసుకుంటున్నాను ఇప్పుడు క్లాత్ ని రాంగ్ సైడ్ కి టర్న్ చేసి నీట్ గా ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని ఉక్స్ పట్టిని స్టిచ్ చేసుకోవాలి అలాగే ఇక్కడ మనం రఫ్ కొట్టుకోవాలి నీట్ గా ఉక్స్ పట్టి ఎడ్జ్ కి ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసుకుంటున్నాము చూడండి ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనకి ఉక్స్ పట్టి దగ్గర ఇలా క్లాత్ ఎక్స్ట్రాగా ఉంటే ఈ క్లాత్ని మనం కట్ చేసుకోవాలి ఇప్పుడు కాజా పట్టికి ఫ్రంట్ పార్ట్ యొక్క రాంగ్ సైడ్ నా వైపు పెట్టుకుని దాని మీద మనం కాజా పట్టిని ఈ విధంగా పెట్టి కరెక్ట్గా 1/2 ఇంచెస్ ఖర్చుతో స్టిచ్ చేస్తున్నాను అలాగే ఇక్కడ కాజా పట్టి విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను మళ్ళీ రైట్ సైడ్కి ఈ విధంగా టర్న్ చేసుకుని క్రాస్గా క్లాత్ ఉంటే దాన్ని కట్ చేసి చూడండి ఇలా ఫోల్డ్ చేసుకుని కాజా పట్టిని మనం స్టిచ్ చేసుకోవాలి అలాగే ఇక్కడ కూడా మనం స్టార్టింగ్లో కొంచెం రఫ్ కొట్టుకోవాలి ఆ తర్వాత నీట్గా పెట్టుకుని మనం క్లాత్ని స్టిచ్ చేసుకోవాలి చూడండి ఈజీగా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు కాజా పట్టి పక్కన మరొక స్టిచ్ అయితే వేసుకోవాలి కదా ఆ స్టిచ్ని కూడా వేసుకుంటున్నాను ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా ఎక్స్ట్రా ఉండే క్లాత్ని కట్ చేసుకుంటున్నాను మనకి కాజా పట్టి ఉక్స్ పట్టి రెడీ అయింది చూడండి మనం ఈ విధంగా చూసుకోవచ్చు ఆ తర్వాత నెక్ హైట్ చూడండి ఇలా పెట్టి చూసుకుంటే మనకి 1/2 ఇంచెస్ ఎక్స్ట్రాగా ఉంది కదా ఇది మనకి హెమ్మింగ్ పట్టి కోసం పోతుంది అలాగే పై వైపు మనకి షోల్డర్ ఖర్చుల కోసం క్లాత్ పోతుంది కరెక్ట్ నెక్ హైట్ అయితే వచ్చింది రెండు క్లాత్ని కూడా ఇలా సమానంగా చూసుకుని ఇక్కడ మనకి ఉక్స్ పట్టి దగ్గర క్లాత్ ఎక్స్ట్రాగా వచ్చింటే దాన్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ యొక్క రైట్ సైడ్ నా వైపు పెట్టుకున్నాను దాని మీద వచ్చేసి ఫ్రంట్ పార్ట్ యొక్క రైట్ సైడ్ ఆపోజిట్లో పెట్టుకుంటున్నాను రాంగ్ సైడ్ నా వైపు ఉంది ఇప్పుడు ఈ విధంగా పెట్టుకుని కరెక్ట్గా మనం షోల్డర్ జాయింట్ చేసుకోవాలి ఖర్చుల కోసం మనకి 1/2 ఇంచ్ క్లాత్ అయితే వచ్చింది కదా కరెక్ట్గా 1/2 ఇంచ్ క్లాత్తో షోల్డర్ జాయింట్ చేసుకోవాలి చూడండి ఇదే విధంగా ఇటువైపు కూడా షోల్డర్ జాయింట్ చేసుకుంటున్నాను అలాగే వీటికి మనం డబుల్ కుట్లు వేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి హెమ్మింగ్ పట్టి కోసం ఇలా క్రాస్గా క్లాత్ని కట్ చేసుకుంటున్నాను 1/2 ఇంచెస్ విడ్త్ ఉంటే హెమ్మింగ్ పట్టి విడ్త్ సరిపోతుంది అలాగే మనకి లెంత్ వచ్చేసి నెక్ చుట్టూరు ఎంత క్లాత్ అయితే కావాలో ఆ లెంత్ని మనం కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ని మనం క్రాస్గా ఈ విధంగా వీడియోలో చూస్తున్నట్లు పెట్టుకుని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి మీకు హెమ్మింగ్ పట్టి స్టిచ్చింగ్ చేయడం స్లోగా వీడియో కావాలంటే ఆల్రెడీ వీడియో ఉంది వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు పైపింగ్ చేసుకోవాలి అన్నా కూడా వీడియోస్ చాలా అయితే చేసినానండి పైపింగ్ వీడియోస్ మీరు ప్లేలిస్ట్లో వెళ్ళి చెక్ చేస్తే కనుక మీకు దొరుకుతుంది ఓకేనా ఈ విధంగా మనం స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హెమ్మింగ్ పట్టిని స్టిచ్ చేసుకుందాం చూడండి మనం క్రాస్గా క్లాత్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ పైన వచ్చేసి ఈ విధంగా హెమ్మింగ్ పట్టిని పెట్టుకుని కరెక్ట్గా 1/2 ఇంచెస్ ఖర్చుతో స్టిచ్ చేసుకుంటున్నాను మొత్తాన్ని కూడా 1/2 ఇంచెస్ ఖర్చుతో స్టిచ్ వేసుకోవాలి అలాగే ఇక్కడ బ్లౌజ్ పీస్ అని లాగకూడదు బ్లౌజ్ పీస్ మనకి ఫ్రంట్ సైడ్ స్ట్రైట్ కటింగ్ చేసుకుని ఉంటాము కొన్ని సందర్భంలో లేదంటే క్రాస్ కటింగ్ చేసుకుని ఉంటాము మనం లాగితే మనకి ఆ రౌండ్ నెక్ అనేది పర్ఫెక్ట్గా రాదండి అందుకోసం బ్లౌజ్ని ఎలాంటి పరిస్థితుల్లో కూడా మీరు లాగకూడదు మనం ఏదైతే క్రాస్ పట్టి కట్ చేసుకున్నామో దాన్ని కొంచెం ఈ విధంగా లాగుతూ స్టిచ్ చేస్తే కనుక మనకి షోల్డర్ డ్రాప్ అయ్యే ప్రాబ్లం ఉండదన్నమాట అలా చూసుకుని మీరు ఇలా నెక్ చుట్టూరు కూడా 1/2 ఇంచెస్ ఖర్చుతో మీరు స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ వీడియో చూస్తూ వీడియో వేస్తే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మరిన్ని వీడియోస్ నాకు చేయడానికి ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చినట్లుంటుంది అలాగే ఈ రౌండ్ షేప్ ఉంది కదా ఈ రౌండ్ షేప్ మొత్తాన్ని కూడా మనం ఈ విధంగా చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి ఈ కట్స్ వచ్చేసి మనకి స్టిచ్చింగ్ వరకు వెళ్లకుండా చూసుకుని మనం నీట్గా కట్స్ పెట్టుకోవాలి ఈ విధంగా ఇలా కట్స్ పెట్టుకున్న తర్వాత చూడండి ఇలా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసి ఇప్పుడు ఈ ఖర్చు మొత్తం హెమ్మింగ్ పట్టి వైపు వదిలేసుకోవాలి కరెక్ట్గా 1/2 ఇంచెస్ హెమ్మింగ్ పట్టి ఒక విడ్త్ పెట్టుకోవాలి మనం అంటే హెమ్మింగ్ చేసుకోవడానికి పట్టి పీస్ ఉంటుంది కదా ఆ పట్టి పీస్ ఒక విడ్త్ 1/2 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది ఖర్చు మొత్తం మనం హెమ్మింగ్ పట్టి వైపు వదిలేసి 1/2 ఇంచెస్ హెమ్మింగ్ పట్టిని ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ మొత్తాన్ని కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి ఒకే ఈక్వల్లో మీరు హెమ్మింగ్ పట్టిని ఫోల్డింగ్ చేసుకోండి హెమ్మింగ్ చేసిన తర్వాత కూడా మనకి నీట్గా కనిపిస్తుంది అప్పుడు ఒక దగ్గర ఎక్కువగా ఒక దగ్గర తక్కువగా అలా మీరు హెమ్మింగ్ పట్టిని ఫోల్డ్ చేసుకోవద్దు ఓకేనా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ మొత్తాన్ని కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి
మీకు బ్లౌజ్ కట్టింగ్లో బ్లౌజ్ స్టిచ్చింగ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా ఉన్ని ఆల్రెడీ నేను వీడియోస్ అయితే అప్లోడ్ పెట్టినానండి. మీరు ప్లేలిస్ట్లో వెళ్ళి బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనే దాంట్లో చెక్ చేస్తే మీకు దొరుకుతుంది. అలాగే బ్లౌజ్ రింకల్స్ ప్రాబ్లం వచ్చేదానికి కూడా చాలా సొల్యూషన్ ఇచ్చి అయితే చాలా వీడియోస్ అయితే చేసినాను. మీరు ప్లేలిస్ట్లో వెళ్ళి తప్పకుండా చెక్ చేయండి. కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా రాంగ్ సైడ్ హెమ్మింగ్ పట్టి ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఖర్చు ఉంటుంది కదా, దీన్ని కటింగ్ చేసుకున్న తర్వాత మనం హెమ్మింగ్ చేసుకుంటే మనకి చాలా నీట్గా ఆ రౌండ్ షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ హెమ్మింగ్ పట్టి ఇక్కడ వరకు ఉంది. ఇక్కడ నుంచి కరెక్ట్గా పెట్టుకుంటే మనకి షోల్డర్ విడ్త్ వచ్చింది. ఇక్కడ ఏమైనా క్లాత్ ఇలా క్రాస్గా ఉంటే దీన్ని కటింగ్ చేసుకోవాలి. రెండు వైపులా కూడా ఇలా షోల్డర్ విడ్త్ హెమ్మింగ్ పట్టిని వదిలేసి కొలుచుకోవాలి. ఇలా కొలుచుకున్నాం కదా, ఇప్పుడు ఆల్రెడీ మనం హ్యాండ్స్ జాయింటింగ్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు హ్యాండ్స్ని మనం తీసుకోవాలి. చూడండి, ఇలా తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఫ్రంట్ లోతు తీసుకున్నది ఎక్కడ ఉందో చూసుకోవాలి. ఫ్రంట్ లోతు తీసుకున్నది చూడండి, ఇది వచ్చేసి మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ ఫ్రంట్ లోతు తీసుకున్నాము, ఈ విధంగా కరెక్ట్గా పెట్టేసుకోవాలి. మధ్యలో నుంచి మనం స్టిచ్చింగ్ స్టార్ట్ చేయాలి. ఓకేనా, ఫ్రంట్ లోతు తీసుకున్నది ఫ్రంట్ సైడ్కి వదిలేసి కరెక్ట్గా మధ్యలో నుంచి హ్యాండ్స్ జాయింటింగ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు హ్యాండ్స్ని లాగుతూ కానీ స్టిచ్చింగ్ చేసుకోకూడదు, అలాగే బ్లౌజ్ పీస్ని కూడా లాగుతూ స్టిచ్ చేసుకోకూడదు. కరెక్ట్గా మనం ఎలా అయితే కటింగ్ చేసుకున్నామో అలాగే పెట్టుకుని మీరు స్టిచ్చింగ్ చేసుకుంటే మీకు హ్యాండ్స్ దగ్గర కూడా ఎక్కడ కూడా మీకు చుంచులు ముడతలు అలాంటివి ఏం లేకున్నట్టు నీట్గా వస్తుంది. అలాగే ఈ మధ్యలో నుంచి మళ్ళీ ఈ ఇటువైపు కూడా స్టిచ్చింగ్ స్టార్ట్ చేస్తున్నాను. నీట్గా ఈ విధంగా పెట్టుకుని మొత్తం కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగానే ఆపోజిట్ హ్యాండ్స్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఒక స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీనికి మనం డబల్ స్టిచ్ వేసుకోవాలి. చూడండి, మనకి ఫ్రంట్ సైడ్ కూడా ఎక్కడ రింకల్స్ రాలేదు, అలాగే బ్యాక్ సైడ్ కూడా మనకి ఫినిషింగ్ చాలా నీట్గా అయితే వచ్చింది. ఇప్పుడు మనం హ్యాండ్స్ని ఈ విధంగా కొలుచుకోవాలి. చూడండి, కరెక్ట్గా మనకి హ్యాండ్స్ లెంత్ అనేది సరిపోయింది. ఇప్పుడు సైడ్ స్టిచ్చెస్ వేసుకోవడానికి చూడండి, బ్యాక్ పార్ట్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని మనం ఈ విధంగా కొలుచుకోవాలి కరెక్ట్గా విడ్త్ ఎక్కడి వరకు ఉంది అని. కొలత బ్లౌజ్లో డాట్ అయితే బ్యాక్ డాట్ కరెక్ట్గా లేదండి, అందుకోసం నేను డాట్ అనేది చేంజ్ చేసినాను. మీరు కటింగ్ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఓకేనా, ఈ విధంగా మనం స్టిచ్చింగ్ మార్క్ వేసుకున్న తర్వాత ఇప్పుడు హుక్స్ పట్టి దగ్గర నేను మార్క్ చేస్తున్నాను. హుక్స్ పట్టి దగ్గర నుంచి కరెక్ట్గా మనకి ఈ నడుము లూజ్ ఎక్కడి వరకు ఉందో అక్కడికి కరెక్ట్గా మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. ఆ తర్వాత కాజా పట్టి దగ్గర కూడా కరెక్ట్గా పెట్టుకుని కరెక్ట్గా మనకి మార్కింగ్ ఎక్కడ వరకు ఉందో అక్కడికి మార్క్ చేసుకుని ఇప్పుడు మనం సైడ్ స్టిచ్చెస్ వేసుకోవాలి. కరెక్ట్గా ఈ విధంగా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని ఇలా పెట్టేసుకుని చూడండి, నీట్గా ఇక్కడ స్టిచ్చింగ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ చెస్ట్ మార్క్ వచ్చేసి చూడండి, ఇలా కరెక్ట్గా చూసుకుని ఇక్కడ మనకి కరెక్ట్గా సరిపోయిందా, హార్మోల్ దగ్గర హెచ్చు తగ్గులు వచ్చిందా అని ఒకసారి చెక్ చేసుకుని నీట్గా కొంచెం దూరంగానే ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత చూడండి, ఈ చెస్ట్ మార్క్ దగ్గర కాజా పట్టి నుంచి ఇక్కడ వరకు స్టిచ్చింగ్ ఉంది. కరెక్ట్గా నేను ఇక్కడ చూడండి, కాజా పట్టి నుంచి కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని ఎక్కడ వరకు స్టిచ్చింగ్ మార్క్ ఉందో ఇలా చూసుకుని కరెక్ట్గా ఇక్కడ మార్క్ చేసుకోవాలి. మనకి కరెక్ట్ చెస్ట్ మార్క్ వస్తుంది. లేదనుకోండి, ఈ హార్మోల్ దగ్గర వచ్చేసి ఇలా కొలత బ్లౌజ్లో కూడా హార్మోల్ దగ్గర నుంచి ఈ విధంగా చెక్ చేసుకోవాలి. చూడండి, ఇలా చెక్ చేసుకుంటే కూడా మనకి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా అదే మార్క్ దగ్గరికి వచ్చింది. ఇలా చూసుకుని మనం ఈ సైడ్ స్టిచ్చెస్ వేసుకోవాలి. ఓకేనా, కటింగ్లో కూడా మనం కరెక్ట్గా బ్లౌజ్ ఎలా అయితే ఉందో అలా కటింగ్ చేసుకుంటేనే ఇలా స్టిచ్చింగ్ చేసినప్పుడు కూడా ఆ బ్లౌజ్ లాగానే మనకి వచ్చేస్తుంది. అలాగే హ్యాండ్స్ లూజ్ కూడా పెట్టుకుని ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. మీరు ఇదే బ్లౌజ్ కటింగ్ వీడియో చూడలేదంటే చూడండి, అప్పుడే మీకు బ్లౌజ్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా చేయగలుగుతారు. ఓకేనా, ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ రెండు స్టిచ్చెస్లు అయితే ఎక్స్ట్రాగా వేసుకుంటాం కదా, ఆ స్టిచ్ కూడా వేసేసుకోవాలి. ఇటువైపు కూడా కరెక్ట్గా సైజ్ స్టిచ్చెస్ వేసుకోవడానికి ఇలా కరెక్ట్గా పెట్టేసుకోవాలి. కొంచెం దూరంగానే మనం స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత వచ్చేసి ఆల్రెడీ అటువైపు మనం సైజ్ స్టిచ్ వేసుకున్నాం కదా, ఆ హార్మోల్ని వచ్చేసి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లు పెట్టుకొని మొత్తం కూడా ఎక్కడ వరకు స్టిచ్చింగ్ మార్క్ ఉందో అక్కడికి మార్క్ చేసుకోవాలి. నీట్గా మనం ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి. కరెక్ట్ చెస్ట్ మెజర్మెంట్ మనకి వచ్చేస్తుంది. ఇలా మొత్తం స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది అయిపోతుంది. చూసారుగా ఫ్రెండ్స్, మనకి కొలతలతో పని లేకున్నట్టు మనం నీట్గా బ్లౌజ్ని యూజ్ చేసి ఏ విధంగా బ్లౌజ్ స్టిచ్ చేసుకోవాలి, అలాగే ఈ మెథడ్తో మీరు బ్లౌజ్ స్టిచ్ చేస్తే చాలా ఫాస్ట్గా అవుతుంది. వాళ్ళు బ్లౌజ్ ఎలా అయితే ఇచ్చినారో సేమ్ అలానే మనం బ్లౌజ్ స్టిచ్ వేసినట్లు ఉంటుంది. కస్టమర్ పెరిగే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అందుద్వారా ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తుంది. వీడియో వస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.